హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రేజీ కార్నర్. ఇవాళ నేను మన అందరి హెయిర్ కోసం ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే చూపించేస్తాను. ఇది మనకి హెయిర్ ఫాల్, ఇంకా డాండ్రఫ్, ఇంకా చాలామందికి చిన్న వయసులోనే వైట్ హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది కదా, అది రాకుండా అయితే చాలా యూజ్ అవుతుంది. ఇది అందరూ తప్పకుండా ట్రై చేయండి. సో నేను ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను కరివేపాకు తీసుకున్నాను. ఈ కరివేపాకు ఏంటంటే వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది, డాండ్రఫ్ పోతుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. తర్వాత నేను కలబంద తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా కలబంద, కలబంద ఏంటంటే చుట్టూ ఉన్న ముళ్ళు తీసేసుకొని నేను ఇలా పీసెస్ లాగా కట్ చేశాను. కలబంద ఏంటంటే మనకి హెయిర్కి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది, మన హెయిర్ చాలా షైన్ అవుతుంది. తర్వాత వచ్చేసి తులసి తీసుకున్నా. తులసి ఏంటంటే మనకి డాండ్రఫ్ పోయేలా చేస్తుంది, డాండ్రఫ్ వల్ల దురద వచ్చేస్తూ ఉంటుంది కదా, దురద కూడా పోతుంది. మన రూట్స్కి చాలా క్లీన్గా ఉంచుతుంది తులసి ఆకులు. తర్వాత నేను మందారాకులు తీసుకున్నాను. మందారాకులు ఏంటంటే విటమిన్స్ ఎక్కువ ఉంటాయి దీనిలో, దానివల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, అలాగే వైట్ హెయిర్ కూడా రాకుండా చేస్తుంది. తర్వాత నేను మెంతులు తీసుకున్నా. మెంతులు ఏం చేశానంటే 4 గంటల పాటు నానబెట్టాను, నానబెట్టి తీసుకోవాలి. ఈ మెంతుల్లో కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ వస్తుంది. ఇవన్నీ మనకి కూల్ చేసేవి కాబట్టి నేను 10 మిరియాలు తీసుకున్నాను వేడి చేయడం కోసం. వీటితో పాటు మెయిన్గా మనము బ్రొంగరాస్ అంటే గుంట కలగరాకు తప్పకుండా తీసుకోండి, నాకైతే దొరకలేదు ఇక్కడ. దాంతోపాటు ఉసిరికాయలు, మందార పువ్వులు, గోరింటాకు కూడా యాడ్ చేసుకోండి, ఊర్లో అయితే మంచిగా దొరుకుతాయి. ఇవేమీ దొరకకపోయినా పర్వాలేదు, ఎనీ 5 తీసుకోండి సరిపోతుంది. ఇవన్నీ మంచిగా వాటర్తో వాష్ చేసేసుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టేయాలి. నేను చూపిస్తున్నా కదా ఇక్కడ, ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి ఈ విధంగా తీసేసుకోండి. నేను చెప్పా కదా గుంట కలగరాకు యాడ్ చేసుకోమని, అది చాలామందికి తెలీదు ఎలా ఉంటుందని చెప్పేసి. నేను దాని పిక్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి. విలేజెస్లో అయితే మంచిగా దొరుకుతుంది, సో అది మటుకు దొరికితే తప్పకుండా యాడ్ చేయండి. నేను మొత్తం ఇవన్నీ కూడా మిక్సీలో యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నా. సో ఈ విధంగా పేస్ట్లా చేసుకున్నాను, ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయొద్దు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో చేయాలి ఈ ప్రాసెస్ మొత్తం. 1/2 లీటర్ వరకు నేను ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్కి 1 కప్ మెజర్మెంట్ తీసుకోండి. తీసుకొని ఆ కప్తో ఈక్వల్ క్వాంటిటీలో ఈ ఆకులు, మెంతులు అవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. సో ఈ పేస్ట్ నేను మొత్తం ఆయిల్లో మిక్స్ చేసేస్తూ ఉన్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి తొందరగా అయిపోవాలని అలా హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఏమవుతుందంటే బేస్ మొత్తం మాడిపోయి ఆయిల్ స్మెల్ అయితే మారిపోతుంది, నెక్స్ట్ కలర్ కూడా చేంజ్ అయిపోయి అసలు బాగుండదు. సో మీరు 20 మినిట్స్ పాటు దగ్గరుండి మంచిగా చేసుకోండి. నాకైతే 20 మినిట్స్ పట్టింది ఇది చేయడానికి. సో మంచిగా మీరు చేస్తే మనకి ఆయిల్ అనేది మంచిగా వస్తుంది. చూసారు కదా ఇక్కడ ఆయిల్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. మనం యాడ్ చేసిన పేస్ట్ మొత్తం వెయిట్లెస్ అయిపోతుంది, అంటే దానిలో ఉన్న రసం అంతా ఆయిల్లోకి వచ్చేస్తుంది. ఇలా కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇలా నురగలు వస్తాయి కదా, అవి మొత్తం పోయేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆయిల్ చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ విధంగా మనము ఆయిల్ సెపరేట్ చేసేయాలి. ఈ స్ట్రైనర్ కంటే కూడా మనం పల్చటి కాటన్ క్లాత్ తీసుకొని కూడా సెపరేట్ చేసేయచ్చు. దీనికంటే కాటన్ క్లాత్ బెస్ట్ అని చెప్తాను నేను. సో కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా ఆయిల్ అంతా సెపరేట్ చేసేయండి మీరు. సో ఫైనల్లీ చూసారు కదా ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. చూపిస్తా చూడండి, ఇక్కడ కలర్ అనేది చూసారు కదా ఎంత మంచిగా ఉందో. స్మెల్ అయితే చాలా నచ్చింది నాకు, చాలా బాగుంది. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. తర్వాత మీరు ఒక ఏదైనా డబ్బా కానీ ఇలా బాటిల్ కానీ దేనిలోనో తీసుకోండి, స్టోర్ చేసుకోండి. ఈ ఆయిల్ మీకు 6 మంత్స్ పాటు పాడవకుండా ఉంటుంది. నేను ఈ ఆయిల్లో క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదము, ఇది మనకి మెడికల్ స్టోర్లో దొరుకుతుంది. నేను 500 ml ఆయిల్కి 100 ml యాడ్ చేసుకున్నా. ఇది కూడా హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను మిస్ అయిన ఇంగ్రీడియంట్స్ అని యాడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఫైనల్గా మనం నేను తయారు చేసిన ఆయిల్ అయితే మీరు చూసేసారు కదా, ఇది ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, మిస్ అవ్వద్దు, అందరూ చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.